అందరికీ నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియోలో ధూపం వేయడం వలన లాభాలు తెలుసుకుందాము. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు చేసుకోగలరని కోరుకుంటున్నాను. చివరి వరకు చూడండి, వినండి. నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఎన్నో మంచి మంచి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుంటారు. ఏదో ఒక సందర్భంలో ప్రతి ఇంటిలో ధూపం వేయటం సహజమే. అయితే వారి సాంప్రదాయాలను అనుసరించి ధూపాలను వేస్తూ ఉంటాం. ధూపం వేయటం వలన ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోయి మనసుకు ప్రశాంతత కలుగుతుంది. అలాగే మానసిక ఉల్లాసం కలగటంతో పాటు చాలా సంతోషంగా ఉంటారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇప్పుడు చెప్పే విధంగా ధూపం వేస్తే వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కర్పూరం లవంగం కాల్చి ఆ ధూపాన్ని ఇల్లంతా చూపించాలి. ఆ తర్వాత పూజ చేసి కర్పూర హారతి తీసుకోవాలి. ఈ విధంగా చేయటం వలన వాస్తు దోషాలు పోవటమే కాకుండా ఇంటిలో ధన నష్టం కూడా ఉండదు. అలాగే ఇంట్లో నిప్పులు కాల్చి వాటిపైన గుగ్గులు పెట్టాలి. గుగ్గులు సువాసన కారణంగా మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ఇంట్లో ఎవరైనా మానసిక రోగులు ఉంటే వారికి కూడా నయమవుతుంది. గుగ్గులు అనేది మార్కెట్లో సులభంగా దొరుకుతుంది. ఆవు పిడకలు కాల్చి దాని మీద పసుపు రంగు ఆవాలు వేసి ఆ ధూపాన్ని ఇల్లంతా చూపిస్తే ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీలు తొలగిపోయి సంపాదించిన ధనం చేతిలో నిలవకపోతే అగరబత్తి ధూపం వేయాలి. ప్రతి శుక్రవారం దుర్గామాత గుడికి వెళ్ళి పూజ చేసి అగరబత్తీలను వెలిగించాలి. ఈ విధంగా చేస్తే ధనవృద్ధి కలుగుతుంది. తర్వాత వేపాకుతో ధూపం వేస్తే ఇంకా చాలా మంచిది. వాస్తు దోషాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి. ఈ విధంగా ధూపాలు వేసుకొని ప్రశాంతత తెచ్చుకుని మనము సుఖంగా జీవిద్దాం.